కాశ్మీర్ను పాకిస్తాన్ భూ భూభాగంలో చూపించిన డబ్ల్యూహెచ్ఓ తప్పుగా చూపించడం సరికాదు వెంటనే సరిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వం సరైన మ్యాపులను వాడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ మొత్తం మీద అయితే జ కాశ్మీర్ ఏదైతే ఉందో కాశ్మీర్ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏమంటాం ఐక్యరాజ్యసమితి ఏది డబ్ల్యూహెచ్ఓ మొత్తం మీద దీన్ని దీనికి సంబంధించి పాకిస్తాన్ అదే మొత్తం మీద దాంట్లో అంటే పాకిస్తాన్ భూభాగంలో చూపిస్తుందంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్రం చెప్పింది నాపై కుట్ర చేస్తుండ్రు పార్టీ నుంచి పంపాలని ప్లాన్ ప్రేమ్సాగర్ రావుకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు అంటూ మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపి ఆరోపిస్తున్నారు ఇటీవల తనను తనకు అవమానం జరిగిందని తనను తనను అవమానించ అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నేత ప్రేమ్సాగర్ రావుకు షోకాజ్ నోటీసులు ఇవ్వారని డిమాండ్ చేశారట మొత్తం మీద నన్ను నాపైన కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన విహెచ్ అంటా ఉన్నాడు వి హనుమంతరావు సినీ ఫకీలో చోరీ కార్ డ్రైవర్ పై కాల్పులు నలభై మూడు పాయింట్ ఐదు లక్షల స్వాహ అద్దాలు పగలగొట్టి డబ్బులతో పరారి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దుండగులు సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద ఘటన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఏమిటి అన్యాయం బాధిత కుటుంబాలపైనే కేసుల మారేపల్లిలో మధ్యానికి బానిస ఐదుగురు దళిత యువకులు బలి బెల్ట్ షాప్ మనం చూసినా మనం ఇందాక అంటే మొన్న స్టోరీ కూడా ఇచ్చిన దానికి సంబంధించి వీళ్ళు బాధితులు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది పదమూడు మందిని పాపం కేసులు పెట్టేసి లోపలేసినటువంటి పరిస్థితి నాపై కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి విఎచ్ అంటా ఉన్నాడు ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన అని చెప్పేసి మమత బెనర్జీ అంటున్నటువంటి వార్తను చూసుకోవచ్చు తర్వాత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తారు ఇక అంతేగా ఇంకా చేసేది ఏముంటుంది ఇక ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శం అంటే ఇది తర్వాత కరీంనగర్లో భూపకాసురులు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ములాయం సింగ్కు స్మృతి స్మృతి ఇరానీ పాదాభిబంధనం అంటూ భారత్లో తగ్గిన కరోనా కేసీఆర్కు ప్రజా ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు అంటూ మరొక వార్తను తీసుకోవచ్చు ర్యాలీలు రోడ్ షోలు వద్ వద్దు మరోసారి నిషేధం పొడిగింపు ఫిబ్రవరి పదకొండు వరకు నిబంధనలు గోవా మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ యూపీల్లో కరోనా పరిస్థితిపై ఆరా ఇండోర్ మీటింగ్లకు ఐదు వందల మంది డోర్ టు డోర్ ప్రస ప్రచారానికి ఇరవై మందికి పర్మిషన్ అంట మొత్తం మీద ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఒకవేళ సభలు పెట్టాలనుకుంటే ఇండోర్ మీటింగ్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఐదు వందల మంది మించొద్దని చెప్పి చెప్తా అది ఎన్నికల కమిషన్ చెప్పింది తర్వాత ఒకవేళ డోర్ టు డోర్ ప్రచారం చేయమని చేయాలనుకుంటే మాత్రం ఇరవై మందికి మించొద్దు ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఇక్కడ రోడ్ షోలు ఇవన్నీ కూడా ర్యాలీలు రోడ్ షోలు ఇవన్నీ కూడా రద్దు అంటే రద్దు చేసుకోవాలని చెప్పి చెప్పిందంట దొందూ దొందే ఇద్దరూ దొంగలే టీఆర్ఎస్ బీజేపీలవి లేఖల డ్రామా తెలంగాణకు కేసీఆర్ మోడీ చేసిందేమీ లేదు వారిద్దరూ ఒకే తాను ముక్కలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్ అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ఇక గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశా గవర్నర్ ధన్కర్ ఎవరిని లెక్క చేయట్లే ప్రతి ఫైలు పెండింగ్లో పెడుతున్నారు ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నాం పలుమార్లు ప్రధాని మోడీకి లేఖ రాశా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి అంటూ మొత్తం మీద ఆయన ట్విట్టర్ ఖాతాను నేను బ్లాక్ అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు